లార్డ్ హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చిన్నతనం నుండి పెరిగిన సంఘం ఇది. ఒక విధంగా చెప్పాలంటే నా యొక్క తల్లి సంఘము. నేను మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని బాప్తీసం తీసుకున్న ఈ సంఘము, మరొకసారి పరిశుద్ధ దేవుడు ఈ సంఘంలో మీ ఎదుట మాట్లాడడానికి కృపను కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది పాత వాళ్ళకు నన్ను గురించి తెలిసి ఉంటుంది. మా అక్క కూర్చోండారు, మా చెల్లెలు కూర్చోండారు. కొత్త వాళ్ళకు నేను తెలియదేమో. నా పేరు జైపాల్ అంటారు, జైపాల్ ప్రభుదాస్ అని. నా సొంత ఊరు చిత్తూరు ప్రాంతమే. ఇక్కడ కైనకట్ట స్ట్రీట్లో పెరిగిన వాడిని. ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉంటున్నాను. నా భార్య అక్కడ హెడ్ నర్స్గా ఉంటున్నారు కనుక హాస్పిటల్లో. నేను మరి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ని. నేను ఆ ఊర్లో సెటిల్ అయ్యాను. దేవుని సేవ కూడా చేస్తూ ఉంటాం. మరి ఈ విధంగా ఈ రోజున సంఘానికి రావాలి, దేవుని యొక్క సువార్తని ప్రకటించాలని సంఘ కాపరి ఇన్మనాథన్ చెప్పినప్పుడు రాలేనని చెప్పాలనుకున్నాను. కారణం ఏంటంటే నాకు గత 15 రోజులు హాస్పిటల్ అడ్మిట్లో ఉన్నాను. కాలు ఒక చిన్న సర్జరీ జరిగి, కానీ సంఘాలకు ఎక్కడ వెళ్లకుండా ఉన్నాను. మొన్న ఏదో విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను బెడ్ పైన, ప్రభు ఎక్కడ వెళ్ళలేకపోతున్నానే, ఏది పరిస్థితి, ఎక్కడైనా ఈ సండే వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే 15 నిమిషాలు ఒక ఫోన్ వచ్చింది కాపరి దగ్గర నుండి. అన్నా నీకు కండిపో వరను వందే, నీకు వందే ప్రసంగం పనుని. కాలుకు బలం లేదే, నిలబడడానికి శక్తి లేదే, ఎట్లా చెప్పి అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా నేను చిత్తూరుకు ప్రయాణం చేయాలి, మరి ఎలాగ మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తానంటే, ఈ పర్మిషన్ ఏమవుంది, దేవుని వాక్యం చెప్పానికి వెళ్ళిపో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, వచ్చేసాను. దేవుడు తప్పకుండా నా కాళ్ళకు నా చేతులకు నా శరీరానికి బలమునిస్తాడని నేను నమ్ముతున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. నాకు ఇచ్చిన సమయం కొద్దిగా ఉంది కనుక వాక్యంలోనికి వెళ్దాం. వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మహిమగల మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు సమర్పించుకుంటున్నాం. ఎన్నికలేని వాళ్ళం నా ప్రభు, చిన్న మందగా చేరి ఉన్నాం. మా యొక్క హృదయాలు నా తండ్రి అపవాది శోధించకుండా మమ్మల్ని మీ యొక్క కృప కింద మీ చేతుల్లో అప్పగిస్తున్నాం. చెప్పబడు వాక్యము నాది కాదు ప్రభు, మీది కనుక మీరే మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను. అల్పుని ప్రభు నేను. కూర్చున్న హృదయంలో కూడా నా తండ్రి మీ వాక్యము బలముగా వెళ్ళుటకు కృప చూపించండి. సమస్తము మీ యొక్క ఆధీనంలో మీ యొక్క హస్తములకు అప్పగిస్తూ క్రీస్తునామును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి 5:1 దయచే చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలు. మరొకసారి ఈ వాక్యాన్ని నెమరు వేసుకుందాం. దేవుని మందిరానికి వెళ్ళుట మునుపు ఏం సరి చేసుకోవాలంట? ప్రవర్తనను సరి చేసుకునవలెను. ఎవరికి అంటే విశ్వాసులు అనబడే మనకు మాత్రమే, వేరే దేవాలయానికి వెళ్ళే వాళ్ళకు కాదు. వాళ్ళ అన్యజనులు, వాళ్ళకు తెలియదు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్షణను పొందుకున్న మనకు దేవుడు అనుగ్రహిస్తున్న ఒక కట్టడ లేదా ఒక ఆజ్ఞ ఏంటంటే, నీవు నా మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో జాగ్రత్తగా చూసుకో. నాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నారు మా మందిరంలో. మీరేం తప్పుగా అనుకోద్దండి, ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. చూడాలియా సో అక్క చాలా పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, చాలా మాట్లాడతారు. మాట్లాడతారులే, మనకు అర్థం కాదు, అది దైవదూతల భాష అంటారు, మనకు అర్థం కాదు. ఓకే, మంచిదే. అక్క బాగా మాట్లాడినారు ఓ రోజు. ఎంత మాట్లాడినారంటే ఆ అక్క ఇక్కడ నుండి అంతవరకు వెళ్ళిపోయింది. ఈ అక్క ఎక్కడ పడిపోతుందేమో అని కూడా ఒక ఇద్దరు పోతూ ఉన్నారు.
సరిపోయినారు పట్టినారు తీసుకొచ్చిన నిలబెట్టారు. నా తెలుగు మీకు అర్థమవుతుందా? ఒకలాగా ఉంటుంది కదా. సో తమిళ మాట్లాడానికి రాదు, తెలుగు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో చర్చ్ అయిపోయింది, మేమంతా ఇంకా చర్చిలోనే ఉండాము, అందరూ వెళ్ళిపోయినారు. అదే అక్క నోట్లో ఉండి ఇంకొక మాటలు వస్తుంది, ఏందిరా అబ్బా ఇది అక్క పలానా అక్క మాట్లాడినట్లు చూస్తే కుళాయి దగ్గర నీళ్లు పడతా ఉండి ఓ జగడం వేసుకుంటూ చెడ్డ చెడ్డ మాటలంతా మాట్లాడుతూ ఉంది. ఏం ప్రవర్తన అయ్యా ఇది దేవా? ఓ హాఫ్ అన్ అవర్కు ముందే పరిశుద్ధాత్మ నోట్లో ఉండి వచ్చింది, అన్య మాటలతో అన్య భాషలతో మాట్లాడా, ఎన్నో మాట్లాడి ఓ 10 నిమిషాలకంతా మాట ఏమైపోయింది? ఫారిన్ మాటలు వచ్చేసింది. దేవా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, నీ కుటుంబంలో నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నీ ఉద్యోగ సమస్యలో నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నువ్వు ఎవరితో మాట్లాడతావో నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నీ కుటుంబ వ్యవహారాలన్నింటిలో నీ యొక్క ప్రవర్తన సరిగా ఉండాలి. అలా ఉంటేనే నువ్వు మందిరంలోకి అడుగు పెట్టినప్పుడు దేవుడు నీకేమిస్తాడు? దీవెనలను అనుగ్రహిస్తాడు. ప్రవర్తన సరిలేక ఏదో నేను మందిరానికి వెళ్తున్నానని చెప్తూ ఏదో కానుకలు తీసుకొచ్చి వేస్తూ ఏదో బైబిల్ రీడింగ్ చేస్తూ ఏదో పాటలు పాడుతూ నీ ప్రవర్తన సరిలేకపోతే నీకు దీవెనలకు మారుగా ఏమొస్తుంది? శాపం వస్తుంది. నే చెప్పలే, బైబిల్ చెప్తానండి. కనుక మనమంతా ఎలా ఉండాలంట, మనము మందిరానికి వెళ్ళినప్పుడు దాని అంటే ఆ మందిరానికి వెళ్ళే రోజు మాత్రం కాకుండా మన ప్రవర్తన అనగా మనం తీసుకున్న లేదా పొందుకున్న రక్షణను కరెక్ట్గా ఉపయోగిస్తూ దేవుని యొక్క మందిరంలోకి రావాలి కదా. అలా వస్తేనే, ఎందుకంటే ద్వితీయోపదేశకాండము ఒకసారి చూసాం, ద్వితీయోపదేశకాండము 11:26 ద్వితీయోపదేశకాండము చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. చాలు, దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దేవుడు మన ఎదుట పెట్టున్నాడు, శాపం కావాలన్నా దీవెనలు కావాలన్నా. సద్దన్నము బిర్యానీ పడితే ఏం తీసుకుంటామండి మనము? బిర్యానీనే తీసుకుంటాం. సద్దానాన్ని మళ్ళీ చూస్తాంలే, రేపు చూస్తాం, లేకపోతే బిర్యానీ లేకపోతే అది నెక్స్ట్ ఆప్షన్ అది కదా. కానీ దేవుడు కూడా అలాగనే పెట్టాడు, మన ఎదుట దీవెన ఒకటి పెట్టినాడు, శాపం ఒకటి పెట్టినాడు. దేవుడు అలాగా దేవునికి శాపము మనకి ఇవ్వడానికి ఇష్టంలే, శాపం ఎప్పుడు ఇవ్వడు. నువ్వు దీవెన ఎప్పుడైతే పొందుకుండా పోతావో ఆటోమేటిక్గా నీకేమొస్తుంది? శాపం వచ్చేస్తుంది. అదే అక్కడ చెప్పబడింది, నేను నేడు మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. పక్కన చదవండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. దేవుడు ఇవ్వడం లేదు, అది ఆటోమేటిక్గా వచ్చి చేరిపోతుంది. ఎప్పుడంట, దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే మనము పాటిస్తామో, ఆయన చూపిన మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో, ఆయన ఇచ్చిన రక్షణను ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో, భద్రంగా కాపాడుకుంటామో, అప్పుడు దేవుడు మన కొరకు పెట్టిన దీవెనలు ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఇవి లేకుండా నువ్వు ఎప్పుడైతే అన్య దేవతలను పూజించిన ఎడలా, అనగా మనం పోయి పూజించిన అవసరం లే, దేవతలనుగా విగ్రహములుగా ప్రతిదీ పాపమే. అదే ఆ పాపం అక్కడెక్కడో పోయి పూజిస్తే అది మొక్కితే వస్తుంది అట్లా అనుకోకూడదు, కానీ నువ్వు చేసే ప్రతి పాపము విగ్రహము లెక్కనే వస్తుంది. కనుక ఆ పాపానికంతా ఏమొస్తుందంట మనకు? శాపం వచ్చి తీరుతుందంట. ఇప్పుడు ఆలోచిస్తామా, దీవెనలు కావాలన్నా శాపం కావాలన్నా? నీ జీవితానికి లేదా ఈ లోకంలో నువ్వు ఈ లోకంలో కలిసి ప్రయాణం చేయాలంటే నువ్వు ఎలా ఉండొచ్చు? దీవెనలకు బదులుగా శాపమే పొందుకుంటావు. అలా లేకుండా దేవునితో నీ యొక్క ప్రయాణం ఉన్నట్లయితే
దేవునితో నువ్వు సహవాసం చేసి నడిచినట్లయితే నువ్వు అనుకోని రీతిలో నీకేమొస్తుంది? దీవెనలు వస్తాయి. దీవెనలు అనగా నీ కష్టకాలంలో నిండి డబ్బు తీసుకొచ్చి ఇవ్వడము, నీ కష్టకాలంలో నీకు ఏదేదో రావడము, అది కాదండి దీవెనలు అనగా. దేవుని కొరకు నువ్వు వెయిట్ చేస్తూ ఉండాలి. నీ ప్రార్థనలతో దేవుణ్ణి నువ్వు అడుగుతూ ఉండాలి. నువ్వు అనుకోని దినమున, అనుకోని రోజున దేవుడు నీకేం ఇస్తాడు? ఆశీర్వాదాలను ఇస్తాడు. అదే దీవెన. ఆ దీవెన పొందుకోవడానికే నువ్వు సిద్ధపాటు కావాలి. ఆ దీవెన తీసుకోవడానికే నువ్వు సరైన మార్గాన్ని చూసుకోవాలి. ఒక మాటను చదువుకుందాం. ఆది కాండము 8వ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, మొదట 7వ అధ్యాయం చూసుకోండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. మనమంతా ఎవరంట? దేవుడైన యెహోవాకు, దేవుడైన యెహోవా ప్రతిష్ఠపరిచిన జనం అంట మనం. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వాకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవునికి మనం ఎవరంట? స్వకీయ జనమంట. ఇంకా కొంచెం చూసినట్లయితే ఆయన మనని పేరు బట్టి పిలిచినాడని వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఇంకా కొంత లోపల చూస్తే ఆయన తన అరచేతుల్లో మనం పెట్టుకున్నాడంట. అరచేతులు పెట్టుకుని ఏం చేస్తాడు? ఇట్లా పెట్టుకో ఉంటాడా? మామూలుగా ఉంటాయి కదా బొమ్మలు, ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఉంటాయి కదా, అట్లా ఉండదు. మన దేవుని చేతిలో మనం ఉన్నామంటే అర్థమేంటి? మనల్ని చూస్తూ ఉంటాడు, నీ ప్రవర్తన అంతటిని చూస్తూ ఉంటాడు. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను వదిలేస్తాడా? నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నువ్వు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా? నువ్వు అనేక దుఃఖంలో కన్నీళ్లు కారుస్తూ ఉంటే నిన్ను చూస్తూ ఉంటాడా? లే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మనం విడిచే ఒక్కొక్క కన్నీటి బొట్టు ఆయన ప్రిజర్వ్ చేసి పెట్టుకో ఉన్నాడు. ఎక్కడ? బుడ్డీలో ప్రిజర్వ్ చేసి పెట్టుకో ఉన్నాడు. అది ఎప్పుడు? ఎందుకు? ఎందుకు దేవునికి ఏమీ నీళ్ళు లేదనా అది ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాడంటే? లేదు, నీ కన్నీటికి ఒక రోజు ఒక సమయం వచ్చినప్పుడు ఈ కన్నీళ్ళు పోయి మాట్లాడుతూ ఉంటాయి దేవుని దగ్గర. ఆ రోజుకి దాని తగిన దీవెన నీకు వచ్చే తీరుతుంది. ఒక అమ్మగారు ఉన్నారు, చాలా భక్తురాలు ఆమె. వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటికి ఈ విండోస్ పెట్టడానికి, జనల్ పెట్టడానికి వాళ్ళ దగ్గర ఒక 30,000 మాత్రమే ఉంది. ఇది నిజం జరిగిన సంఘటన, మనందరూ తెలుసుకోవాల్సింది. అదే కష్టంతో ఆ 30,000 పెట్టుకున్నారు. అది నాన్న వాళ్ళ చర్చి పాస్టర్ గారు వచ్చారు. వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ, అమ్మా చాలామంది ఈ యొక్క వరదల్లో కొట్టుకొని పోయారు, వాళ్ళకు భోజనాలు అవి ఇవి సేకరించడానికి వచ్చాము, ఒకవేళ మీకు తోచింది మీ దగ్గర ఇస్తే ఇవ్వండి, లేదా ప్రార్థన చేయండి అంటే, వాళ్ళ భార్య భర్తలు ఉన్నదేమో ఈ 30,000 ఏం చేయాలని తెలియకుండా ప్రార్థన చేసుకొని జనాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చులే, దేవుని కార్యక్రమం ఇచ్చేస్తామని చెప్పి ఆ తీసుకొచ్చి ఆ 30,000 పెట్టేశారు. మనపూర్వకంగా అయ్యగారి చేతిలో పెట్టేస్తారు. అయ్యగారు కూడా ప్రార్థన చేసుకొని వాటిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు చలి, బాధ, వర్షం పడితే లోపల వచ్చేస్తామంది, వాళ్ళు ఎక్కడ కృంగిపోలే, నేను 30,000 ఇచ్చేసినానే ఇవ్వకుండా ఉంటే బాగున్నాయి అని ఎప్పుడు అనుకోలే, ప్రార్థన చేస్తానే ఉండాలి, చేస్తానే ఉండాలి అనుకునే రీతిలో ఒక రోజున ఆ ఇంటికంటే పెద్ద ఇల్లు పక్కన సేల్స్కి వచ్చిందంట. చేతిలో డబ్బు లేదు, అయినా కానీ ప్రార్థన చేసుకొని, ప్రభువా ఎట్లంట ఆ ఇంటి ఓనర్ వచ్చి, మీకు ఇల్లు ఇచ్చేస్తున్నాము, రాసి ఇచ్చేస్తున్నాము, రిజిస్టర్ చేసుకోండి, మీరు డబ్బు కావండి, ఇంకా ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఇవ్వండి అన్నారంట. ఇది అద్భుతం కాదా? ఇది వింటామంటే ఒకలాంటి దేవుని పైన లేని నమ్మకం కూడా వస్తుంది. ఇది మాయామంత్రం కాదు, మన దేవుని దగ్గర ఆ మాయాలు మంత్రాలు ఉండదు, నిజ సంఘటన. దీనికి కారణం ఏంటంటే ఆ ఇద్దరిలో, ఆ విశ్వాసంలో ఉంటున్న
దేవునిపై ఉంటున్న ఆశ లేదా దేవునిపై ఉంటున్న నమ్మకం కనుకనే ఆ కుటుంబానికి దీవెన వచ్చింది. ఒకవేళ వాళ్ళు 2 రోజులు 10 రోజులు ఒక నెల ఆ వర్షపు దారిలోనో లేదా చలిలో బాధపడి ఉండొచ్చును, కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఈ దీవెనలు మనకు మన కుటుంబానికి కావాలి కదా. ఈరోజే అన్నీ రాదు, దేవుని కొరకు నువ్వు నేను వెయిట్ చేయాలి, సహనంతో వెయిట్ చేయాలి, ఓర్పు కలిగి ఉండాలి. కానీ నీ ప్రార్థన మాత్రం నువ్వు వదలకూడదు. కనుక నీ ప్రవర్తన అంతట్లో కూడా నువ్వు జాగ్రత్త కలిగి నీ ప్రార్థనలో, నీ కుటుంబ ప్రార్థనలో, నీ యొక్క సంఘ ప్రార్థనలో, నీ వ్యక్తిగత ప్రార్థనలో అన్నిట్లో కూడా నువ్వు జాగ్రత్త కలిగి నీ ప్రవర్తనలో ఉన్నట్లయితే ఈ దీవెనలు ఖచ్చితంగా మనకు కూడా వచ్చి చేరుతాయి. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఆయన నిన్ను స్వకీయ జనముగా చేసుకున్నాడు, నీ చుట్టూ ఒక కంచెను వేశాడు. ఆయన కంచెనగా ఒక కోటలాగా, ఆ కోట లోపల నువ్వు ఉండవు. నువ్వు కోట లోపల ఉన్నట్లయితే దోమతెర వేసుకుంటాము, దోమలు వస్తుంటాయా లోపల? దోమలు వస్తుంటాయా చెప్పండి? రాదు. ఒకవేళ దోమతెర ఇట్లా తీసినావు అనుకో, కొద్దిగా ఇట్లా తీసినావు అనుకో, ఏమవుతుంది చూసాం. 1, 2 వస్తాయండి. ఎన్ని వస్తాయి? వస్తాయి. 1 చంపేసినావు, 1-2 చంపేసినావు, 2 కదా వచ్చింది, ఇంకొంచెం తీసినామనుకో, ఈ 2 పోయి ఇంకా 10 తీసుకొస్తాయి. నీ విశ్వాస జీవితం కూడా అంతే. ఈ చిన్న పాపమే కదా, ఈ చిన్న పాపమే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను వదిలావా? ఈ చిన్న సాతానుడే 10 భూతాలను పెట్టుకొని లోపలికి వస్తాయి. ఏంటి 10 భూతాలను పెట్టుకొని వస్తాయి? ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు దయ్యాన్ని తోలుతా ఉన్నాడు. ఒకడేమో చాలా భయంకరంగా నేను వెళ్ళనంటే వెళ్ళనంటా ఉంది. ఎందుకు వెళ్ళవు, ఎందుకు వెళ్ళను, నేను చాలా కష్టంగా చెప్తానే ఉన్నాడు. నేను కొడతాను, నేను పడతా, నువ్వు ఏమైనా చెయ్యా స్వామి, నేను వెళ్ళను అంటా ఉంది. ఎందుకు వెళ్ళవు అంటే, నేను వచ్చిన స్థలం చాలా పెద్దది అయినది. ఎక్కడండి వస్తా ఉన్నామంటే, నేను లూసిఫర్ దగ్గర వచ్చినాను అనింది. అవునా, సరే లూసిఫర్ దగ్గర ఉంటే కూడా ఏంటి, యేసు ప్రభు ఉంటే లూసిఫర్ గొప్పవాడా? కనుక నువ్వు వెళ్ళిపోవాల్సిందే అంటే, నేను వెళ్ళడానికి కుదరదు, నేను వెళ్ళాలంటే నాలో ఉండం 14 దయ్యాలను కూడా నువ్వు బయట తోలాయా అనింది. ఎన్ని ఉన్నిందంట? 14 దయ్యాలు. ఆ 14 దయ్యాలను పాస్టర్ గారు తోలడానికి దాదాపు 3-4 గంటలైంది. కనుక ఎందుకు చెప్తున్నానంటే, నీ యొక్క ప్రవర్తనను సరిగా చూసుకున్నట్లయితే ఇవేవి నీలో లేదా నీ కుటుంబ వ్యవహారంలో రావు. ఇవేవి చూసుకోకుండా నీ ప్రవర్తన మాత్రం సరిగా ఉన్నట్టు చూసుకొని నువ్వు కుటుంబ ప్రవర్తన సరిగా లేకుండా ఉండి వాడు చూసి అలక్ష్యం చేస్తావంటే నువ్వు కూడా ప్రాబ్లం ఉన్నట్లే లెక్క. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను సరిగా ఉన్నాను దేవుని దగ్గర, నేను కరెక్ట్గా వెళ్తున్నాను, నేను కరెక్ట్గా వస్తున్నాను అట్లా అనుకోవచ్చు. కానీ నీ భార్య సంగతి ఏంటి, నీ బిడ్డల సంగతి ఏంటి? ఒకవేళ వాళ్ళు వేరే మార్గంలో ఉన్నట్లే నీ ప్రవర్తన అంతా కూడా వేస్తే. కనుక ప్రియులారా, కుటుంబంలో జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త. ఈ మందిరంలోనే ఒక కుటుంబం నాకు బాగా తెలుసు, మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు లేదు తెలియదు నాకు. వాళ్ళు కొత్తగా రక్షింపబడ్డారు. వాళ్ళు సంఘానికి వచ్చేటప్పుడు, ఈ సంఘానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చేవాళ్ళంటే, పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు అందరూ కలిసి కుటుంబంలో ప్రార్థన చేసుకొని, మోకాలు వేసుకొని ప్రార్థన చేసుకొని దాని తర్వాతే ఇక్కడికి వచ్చేవాళ్ళు. అలాంటి జీవితం మనలో ఉందా, లేదా కరెక్ట్గా డ్రెస్ రెడీ అయిపోయి బ్యాగులు తీసుకుని వచ్చేస్తున్నామా? లే, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ప్రవర్తన, నీ కుటుంబ ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉంటేనే దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెనలను పొందుకోగలవు. చూడండి 8వ అధ్యాయంలో, ద్వితీయోపదేశం 8:2 మరియు నీవు ఆయన ఆజ్ఞలను, రెండో పార్ట్ చదువు, నీ దేవుడైన యెహోవా. అదే 8వ అధ్యాయము 2వ వచనం 2వ పార్ట్. చాలు. నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి, ఎప్పుడైతే జాగ్రత్త కలిగి నీ మందిరంలోనికి అడుగు పెడతావో, అప్పుడు దేవుడు తను ఏర్పాటు చేసిన మార్గము గుండా నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు. ఆ మార్గాన్ని నువ్వు ఎప్పుడు
సరిచేసుకుంటూ లేదా జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఒకవేళ నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుకున్న వాళ్ళే కదా, పొందుకున్న వాళ్ళే. రక్షణ పొందుకున్న తర్వాత జీవితం చాలా సాఫీగా జరిగిపోతా ఉందా, లేదా కష్టాలు దుఃఖాలు శ్రమలు వస్తూ ఉన్నాయా? అన్నీ వస్తూ ఉన్నాయి, కానీ వాటి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉంటూ నిన్ను నడిపించుకుంటూ పోతున్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు అంటే సాతానుడు దగ్గర రాదు, కానీ దేవుడే కొన్ని సమయాల్లో శోధనలకు అనుమతిస్తాడు. ఆ శోధనలు నువ్వు తట్టుకుంటావా లేదా, ఆ శోధనను విడిచేసి మళ్ళీ సాతాను మార్గంలో వెళ్ళిపోతావా అని చెప్పి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, నిన్ను చూస్తూ ఉంటాడు. చూడండి దాని పై వచ్చిన ఇప్పుడు చదవండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి. దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు గైకొంటావా లేదా అని దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను శోధిస్తున్నాడంట. శోధించి హృదయములో నున్నది తెలుసుకొనుటకు, నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని. సో నీ హృదయములో ఏమున్నదో తెలుసుకొనుటకు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంట, శోధనకు అప్పగిస్తూ ఉంటాడు. ఆ శోధన ఏ విధమైన రావచ్చు, కుటుంబంలో ఒక కష్టమే రావచ్చు, కుటుంబంలో ఒక ఆర్థిక సమస్య రావచ్చు, లేదా వేరే ఏదైనా సమస్య రావచ్చు. ఈ శోధనలో నువ్వు ఎలా ఉండావు, నువ్వు తప్పిపోతున్నావా లేదా అని చూసుకోవడానికి దేవుడు కొన్ని సమయాలు ఏం చేస్తాడు, శోధనలు అనుమతిస్తాడు. యోబుకు ఎన్నో శోధనలు వచ్చినాయి కదా, యోబుకు ఎన్నో శోధనలు వచ్చినాయి. ఒకసారి ఒక పాస్టర్ గారు నేను, అయ్యా ఏంటయ్యా ఒకలాగా ఉండారంటే, ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా నాన్న సత్తే సత్తున్నాయా, నేను ఎడుతున్న పోయితే యోబు సమాధి పక్కతలు వేయంగా అన్నాడు. ఏంద్రా ఇది ఇంత చెప్తా ఉన్నాడంటే, అవలో శోధన ఇరుగుదయ్యా ఆయనకి అన్నాడు. ఎవరు పాస్టర్ గారు, యోబు పక్కతలే వేగినమ్మా. అంటే యోబుకు భయంకరమైన శోధనలు వచ్చాయి. లాస్ట్ వాళ్ళ భార్య కూడా ఆయన పక్కన పెడేసింది, పిల్లలు కుమారులు కూతురు అందరూ చనిపోయారు, అన్నీ పోయింది. ఇప్పుడు యోబుకి ఏమొచ్చింది లాస్ట్కు, యోబుకు లాస్ట్కి ఏమొచ్చిందంటే శారీరక అనారోగ్యం వచ్చేసింది. దాన్ని కూడా ఆయన ఏమి చేసుకోలేకపోతున్నాడు. లాస్ట్కి ఏం చేసింది భార్య, వెళ్ళిపోయా అని చెప్పేసింది. ఇప్పుడు ఆయన దేవుని యందున్న విశ్వాసాన్ని బట్టి దేవునికి, యోబుకి ఏమొచ్చింది, దేవుని పైన విశ్వాసాన్ని బట్టి ఏమొచ్చింది దేవుని యోబుకి, ఆశీర్వాదం వచ్చింది. ఈ ఆశీర్వాదం వచ్చిందని పాస్టర్ మర్చిపోయి ఇప్పుడే చచ్చిపోదాను అంటా ఉన్నాడు. ప్రియులారా మనం అలా చేయకూడదు. ఒకవేళ శోధన వచ్చిందా, నీ గదిలోకి వెళ్ళు, తలుపు వేసుకో, యేసు ప్రభు చెప్పినట్లు నీ శోధనల గురించి ప్రార్థన చేయి, ఆ వెంటనే వెళ్ళిపోతావు. ఒకసారి మేము చాలా కష్టంలో ఉన్నప్పుడు ఒకరికి 8000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఎంత? 8000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. సో వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చారు, ఖచ్చితంగా ఈరోజు ఇవ్వాల్సింది అని చెప్పేస్తారు. నా దగ్గర అయితే డబ్బు లేదు. సరే ఏం చేయాలబ్బా అని చెప్పి, సరే సార్ మీకు ఒక 2 అవర్స్లో డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పాను. ఊరికి చెప్పి పంపించేసి ఎందుకు ఇంటి దగ్గర వచ్చేదని. సరే అని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇట్లా వచ్చింది ఏం చేయాలి, అతని గారు మాట ఇచ్చానని చెప్పి. కరెక్ట్గా ఒక 1/2 అవర్కు పోస్ట్ మ్యాన్ వచ్చాడు, వచ్చి ఇంత పెద్ద కవర్ ఒకటి ఇచ్చాడు. ఏంద్రబ్బా ఇది, ఇంకోటి ఏదో వస్తామని చెప్పి కవర్ తీసి చూస్తే ఒక చెక్ లాగా ఉండింది. దాని గురించి నాకు అర్థం కాల, 8500 అని చెప్పి రాయబడి ఉన్నింది. కింద మా ఇంటి ఓనర్స్ వాళ్ళు బ్యాంకులో పనిచేసే ఆయన, ఆయన దగ్గర పోయి తీసుకొచ్చి చూపించాను, సార్ ఇది ఇట్లా వచ్చింది చూడండి సార్ అని. ఆయన చూసి, ఏ నీకు ఇది 8500 రూపాయలు డబ్బు వచ్చింది, పోయి బ్యాంకులో వేసుకోయా అన్నాడు. సరే వెంటనే పోయి బ్యాంకులో వేసుకొని 2 రోజుల తర్వాత ఆ డబ్బు వస్తే అతనికి ఇచ్చేసాను. నాకు నేను కట్టవలసింది 8000, నాకు ఎంత వచ్చింది 500 ఎక్కువగానే వచ్చింది. నేను ఇదేదో కథలాగా చెప్పడం, నా జీవితం జరిగింది చెప్తున్నా. కనుక నాకు చేసిన
ఆ గొప్ప కార్యము మీలో ఎవరికైనా ఆ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ ఎన్ని కష్టములు ఎన్ని దుఃఖములు వచ్చినా మా కుటుంబం మాత్రం ఎప్పుడు దేవుని వదల, దేవుని అందే గట్టిగా ఉన్నాం, దేవుని అందే నమ్మకం కలిగి ఉన్నాం. కనుక ఉంటున్న అప్పులన్నిటిని దేవుడు కొట్టివేసినాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక నీ దేవుడి యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని గుర్తించుకోవాలి. ఏదైనా బర్త్డే పార్టీ వచ్చిందనుకో, ఆ బర్త్డే పార్టీలో ఏం చేస్తాం మనము? బర్త్డే చేసుకుంటాం, పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేస్తారు, గడిచిన సంవత్సరం అంతా మంచి విధంగా కాపాడవు ప్రభువా ఈ బిడ్డని, ఈ కుమారుని, ఈ కుమార్తెను ప్రార్థన చేసుకొని ఆమెన్ చెప్తాం. కానీ ఇక్కడ మాత్రం ఏం కలుగుతుంటుందంటే, నువ్వు నడిచిన మార్గం అంతా, అనగా నువ్వు క్రీస్తులో వచ్చిన అక్కడి నుండి నీ జీవితకాలం ఈరోజు వరకు ఎంత నువ్వు ప్రయాణం చేస్తావో వాటన్నిటి నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సిందే నీ ప్రార్థనలో. నువ్వు ఎక్కడెక్కడ పడ్డావో, ఎక్కడెక్కడ లేచావో, ఎక్కడెక్కడ శోధన చెందుకున్నావో, ఎక్కడెక్కడ నువ్వు బలహీనుడు ఉన్నావో, ఎక్కడెక్కడ నువ్వు అనేక అన్ని జనుల మధ్య అవమానపడ్డావో, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను ఎలాగ తీసుకొచ్చాడని చెప్పి నువ్వు గుర్తు తెచ్చుకోవాలా. ప్రతిరోజు ఈ కార్యాన్ని నువ్వు చేస్తూ ఉంటే దేవునికి నువ్వు ఇదే స్థుతులు అర్పించడం అన్నది. కనుక ప్రియులారా, నీ జీవిత కాలంలో ఇది ఒక వయసుని అదని చూడదు, కానీ ఇది దేవునితో నువ్వు కలిసి వెళ్ళే యాత్ర అని అనుకో. ఆదికాండం చూసుకున్నాం ఒకసారి, ఆదికాండము 47వ అధ్యాయము 8-9 వచనము. చాలు. యోసేపు ఐగుప్తులో 2వ రాజుగా ఆయన ఒక జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అనగా ఐగుప్తు రాజు ఎవరు? ఫరో. ఫరో వచ్చి బానిసగా వచ్చిన యోసేపును తన యొక్క ప్రవర్తనను చూసి ఆ రాజ్యానికి పెద్ద దిగ్గుగా పెట్టుకున్నాడు. అనగా 2వ రాజుగా అన్ని సంస్థానములు యోసేపు కింద వచ్చినట్లుగా చేసుకున్నాడు. ఈ ఫరోకు చాలా ఆశ్చర్యం, వీడు బానిస కానీ ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది ఇతనికి? ఇంత పెద్ద దేశాన్ని పాలించేలాగా, మనకంటే బాగా పాలించేలాగన ఇంతగా పరిపాలిస్తున్నాడే ఈయన ఏ విధంగా అని చెప్పి ఒకరోజు అడిగాడు. మీ తండ్రి గారు ఎవరు ఉన్నారని ఆయన ఒకసారి పిలుచుకురారా అని చెప్పి. అప్పటికే యాకోబుకు చాలా వయసు అయిపోయింది. యోసేపు తన తండ్రి అయిన యాకోబుని తీసుకొని ఆ రాజు ఫరో రాజు ముందర నిలబడతాడు. అయ్యా ఇతనే మా తండ్రి అని. ఫరోకు చాలా ఆశ్చర్యమైంది, అయ్యో ఇంత గడ్డము చేసింది, తెల్ల గడ్డము, ఇంత వయసు అయిపోయింది, ఈయన మీ తండ్రిని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. యాకోబు నీ వయసు ఎంత? యాకోబు నీ వయసు ఎంత అంటే యాకోబు చెప్తున్నాడు, నా వయసు 130 ఏళ్ళని చెప్పలే, నా వయసు 50 అని చెప్పలే. అయ్యా నేను యాత్ర చేసిన సంవత్సరములు. ఎవరితో యాత్ర చేశాడండి? తను నమ్ముకున్న యెహోవా దేవునితో ఆయన యాత్ర చేశాడు. కనుక నా యాత్ర సంవత్సరం 130 ఏళ్ళయ్యా అన్నాడు. అలాగ యాత్ర చేస్తున్నామా మనము? దేవుని ఆలయానికి వస్తున్నామే కానీ దేవునితో యాత్ర చేస్తున్నామా? యేసుక్రీస్తు నీ సహవాసం ఉందా? యేసుక్రీస్తులో నీ యొక్క ప్రతి సమస్యను చెప్తున్నావా? యాకోబు ప్రతి సమస్య వచ్చినప్పుడు సైలెంట్గా దూరంగా వెళ్ళి దేవుని దగ్గర విన్నపించుకునేవాడు. అలాంటి పరిస్థితి నీలో ఉందా? అంటే చాలామంది అడగచ్చు, అయ్యా ఒళ్ళు బాగలేదు, గప్పని దేవుని దగ్గర ఎక్కడ కూర్చునేది, వెంటనే ఎక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బు ఏదో ఒక 5-10 కావాలని గప్పని దేవుని దగ్గర ఎక్కడ కూర్చొని అడిగేది, దేవుడు ఏదైనా అట్లా వేస్తాడా, ఎవరో మనుషుల దగ్గర పోయి అడగాలని. కానీ ఈ వాక్యం అలా చెప్పలా. యాకోబు ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని దగ్గర వెళ్ళాడు, దేవుని అడుగుతూ వచ్చాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞలకు ఆన్సర్ ఇస్తాడో వాటన్నిటినీ తీసుకొచ్చి తన జనాలకు చెప్పేవాడు. అలాంటి సాహసం ఉందా మనకు? ఈ రోజున మనం ఆలోచన చేసుకుందాం. సంఘాల్లో ఎక్కడ చూసినా జనాలు ఎక్కువ ఉంటారు. మా సంఘంలో అయితే తిరుపతిలో ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో 1,200 కుటుంబాలు. ఎంత? 1,200 కుటుంబాలు.
ఆ కుటుంబాలు చూస్తూ ఉంటే ఒక దుబాయే వచ్చినట్టు ఉంటుంది. ఏంది ఒక దుబాయే వచ్చినట్టు ఉంటుంది, అర్థమేంటో తెలుసా? ఆ దుబాయ్ ఎట్లుంటారు, అన్ని నగలంతా వేసుకొని బాగా వేసుకొని ఆ చెవులంతా కూడా తెగి పడిపోయేట్లుగా వేసుకొని అందరూ కొత్త కొత్త డ్రెస్సులు అంతా వేసుకొని హ్యాపీగా వచ్చి కూర్చొని ఉంటారు. వాక్యం అక్కడెక్కడ ఉండో చెప్తాడు ఒక మనిషి, ఆయన కూడా ఏమి ఉండదు, ఆయన కూడా అట్లే వేసుకొని ఉంటాడు. షర్ట్ అయిపోయినంటే ఇంత లావులో ఒక చైను, ఇక్కడ ఉండి ఒక ఇంత పెద్ద ఒక సిలువ అన్నీ వేసుకొని ఉంటాడు. మంచిదే, దేవుడు ఇచ్చాడు నువ్వు వేసుకున్నావు, కానీ ఆ వస్తున్న వాక్యానికి కరెక్ట్గా నువ్వు అవలంబిస్తూ దేవుని యొక్క కార్యంలో ఉంటున్నావంటలే. రెండు నిమిషాల తర్వాత అనగా సంఘం అయిపోయిన తర్వాత అందరూ బయట వచ్చి నీ నగ ఇట్లా ఉంది, నీ నగ ఇట్లా ఉంది, నీ శారీ ఎట్లా ఉంది, నీ డ్రెస్ ఇట్లా ఉంది, ఇది పుట్టుకరోజుగా, ఇదా అదిదా ఇదా ఏ మాటలతో వెళ్ళిపోతుంటావు. వెళ్ళిపోయి 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 అట్లే వెళ్ళిపోతారు ఎక్కడికి, నరకానికి. మనం అలా ఉండకూడదు, మనం దేవునికి ప్రతిష్ఠితమైన జనం కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఒక ఊరిలో ఒక పెద్ద ఆమె ఏడుస్తూనిదంట, కాలు ఇరిగిపోయి కాలు ఇరిగిపోయి ఏడుస్తూనిదంట. పాస్టర్ గారికి చెప్పారంట, అయ్యా పలానా పెద్ద అమ్మకు కాలు ఇరిగిపోయింది అయ్యా, వచ్చి చూడండి అంటే పాస్టర్ గారు ఏదో పని మీద ఒక 3 రోజులు లేట్ చేసినాడంట. ఒకరోజు ఆ ఇంటి పక్కన పోతా ఉన్నాంట పాస్టర్ గారు, ఇంట్లో ఉండి సౌండ్ వస్తామంట, ఏడుపు సౌండ్. అయ్యో తప్పు చేసినామే, వెళ్ళిపోయింది పెద్ద అమ్మ, ఆ రోజు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుండు అని చెప్పి చకచకాని షూస్ తిప్పి లోపల పోవాలని చూస్తే ఆమె బతికే ఉందంట, కానీ ఏడుస్తూ ఉంది. కూడా ఇంకొక 4-5 ఆడవాళ్ళు ఏడుస్తూ ఉండంట. చూస్తే ఆ మధ్యలో ఉన్న టీవీలో సీరియల్ వస్తామంటే దాంట్లో కూడా ఏడుస్తూ, దాన్ని చూసిన ఏడుస్తూ ఉండంట వీళ్ళు. పాస్టర్ వచ్చేసినాడు ఇంటికి, ఏం చేయాలని తెల్లే, ఆఫ్ చేయాలంటే ఆమెకు అక్కడ ఉంది స్విచ్, ఇప్పుడు ఏం చేయాలంటే పోయి టీవీ ఎదురు నిలుచుకున్నాడంట ఒక ఇద్దరు ఆడవాళ్ళు, ఎందుకంటే పాస్టర్ కనబడకూడదు అని. అయ్యో పాస్టర్ గారు చూసినారంట, మా ఇప్పుడు వాంగ మా కొంచెం పగత పగత నాన్న కూడా కొన్నారు పాత్ర పోరున్నాడంట. ఎంత ఘోరం, ఎంత ఘోరం, పాస్టర్ పోలేడు పరలోకానికి, ఇంకెవరు విశ్వాసులు పోలేరు. అందుకే యిర్మీయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది, ఏంటంటే సిద్ధపడు, సిద్ధపరచు, సిద్ధపడిన వారిపై కావలి కాయు. నేను సిద్ధపడాలి, మిమ్మల్ని సిద్ధపరచాలి, మీ పైన ఒక కన్ను వేసుకునే ఉండాలి. నేను తప్పుదారిలో పోతారా, గొర్రెలు చూస్తూ ఉండాలా, గొర్రెల్ని కరెక్ట్గా తీసుకుపోవాలా, ఎక్కడైనా తప్పుదారి పోతే ఏం చేస్తాడు, గొర్రె తప్పుదారులు పోతే ఏం చేస్తుందమ్మా, ఏమీమా వినావా, ఆ గొర్రెని తీసుకుపోయి ఒడుకొడేస్తాడు ఎవరు, సాతానుడు. కనుక మనం ఎలా ఉండాలంట, జాగ్రత్త కలిగి ఉండాలంట. పాస్టర్లు కూడా ఉపదేశం చేసేవాళ్ళు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక మన జీవితాలు ఏ విధంగా ఉంటే జాగ్రత్త కలిగి ఉంటామంటే క్రీస్తుతో కూడా పెనవేసుకొని ఉండాలి మనం. ఎలాగా, క్రీస్తుతో కూడా కలిసి ఉండాలి మనం. క్రీస్తుతో కూడా మనము ఏ కార్యం వచ్చినా క్రీస్తుతో మనము అడిగి 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 చేసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడే ఆయన మార్గంలో మనము మరి ఉంటాం. క్రీస్తు ద్వారా ముఖ్యంగా మనం ఏం పొందుకున్నాం, ఈ ఆలయానికి వస్తున్నారు మీరు ఏం ఆశించి వస్తున్నారు చెప్పండి, చెప్తేనే లేకపోతే ముందుకెళ్ళిన కష్టం. ఏం ఆశించి వస్తున్నారు, ఈ ఆలయానికి వస్తున్నారు పాపక్షమాపణ పొందుకున్నారా, పొందుకున్నారా లేదండి. పాపక్షమాపణ పొందుకున్నారా లేదా, పొందుకున్నారు. బాప్తిజం పొందుకున్నారా లేదా, పొందుకున్నారు. ప్రభురాత్రి బలిలో చేయి పెడుతున్నారా లేదా, ఇంకేమి దాని దీనికంతా ముఖ్యమైనది ఏం పొందుకున్నారు మీరు, రక్షణ పొందుకున్నారు కదా. ఆ రక్షణని డబ్బు ఇచ్చి పొందుకున్నారా, మామూలుగా పొందుకున్నారా, ఉచితంగా పొందుకున్నాం కదా. ఈ ఉచితంగా పొందుకున్న దాన్ని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రండి జకరియా పుస్తకము, జకరియా గ్రంథము అధ్యాయము, జకరియా 3.
జకర్యా 3:7 సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములో నడుచుచు ఆజ్ఞాపించిన నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైగొనిన ఎడల కలిసి చదవండి అది నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైగొనిన ఎడల దేవుడు ఏమ అప్పగించినంట మనకు ఏమి అప్పగించినాడు రక్షణను అప్పగించినాడు రక్షణ ఇచ్చినాడు ఆ రక్షణ పొందుకున్న రక్షణ పొందుకున్న నీవు నేను దాన్ని ఎలా కాపాడుకోవాలంట భద్రంగా కాపాడుకోవాల నువ్వు ఆ రక్షణను సరిగా కాపాడలేకపోతే అది ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది సాతాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది నువ్వు మామూలు మనిషినే అయిపోతావు సో నీవు పొందుకున్న ఆ రక్షణను తీసుకొని నువ్వు మందిరంలోకి రావాలి చూడండి 116 దావీదు కీర్తనలు 116 13 రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను నువ్వు ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను ఫ్రీగా పొందుకున్నావో నీ పాపాన్ని ఎప్పుడైతే దేవుని దగ్గర అప్పగించి వాటినంతా వదిలిపెట్టి దేవుని యొక్క రక్షణ పొందుకున్నావో ఆ రక్షణ నువ్వు ప్రతివారం ఆ రక్షణ పాత్రను ఇక్కడ తీసుకురావాలి ఇక్కడ తీసుకొచ్చి నువ్వేం చేయాలంట దేవుని సముఖంలో ప్రార్థన చేయాలంట నువ్వు రక్షణ పాత్రను తీసుకురాకుండా నువ్వు ఎంత అరిచినా ఎంత గగ్గోలు పెట్టినా ఎంత కానుకలు ఇచ్చినా ఎంతదా నువ్వు ప్రయాసపడినా వేస్ట్ అనగా నీకు దీవెన రాదు కానీ దీవెనకు బదులుగా శాపం వచ్చేస్తుంది కనుక నీవు పొందుకున్న రక్షణను జాగ్రత్తగా చూసుకొని వాటిని నువ్వు ప్రతివారం దేవుని యొక్క ఎదుట తీసుకురావాలి కుమ్మరించాలి అన్న ఏం చేసిందండి తన యొక్క కన్నీటిని కుమ్మరించింది దేని కొరకు ఒక బిడ్డ కొరకు అంటే దేవుడు ఆ కన్నీటిని చూస్తూ ఒకే రోజున ఇచ్చేసిన అంటే ఇవ్వలా కొద్ది రోజులు ఆమె కన్నీటిని చూస్తూ శోధించినాడు శోధించి లాస్ట్కు సమూయేలు అనే ప్రవక్తని ఇచ్చినాడు ఆ సమూయేలు ప్రవక్త ఎట్టంటాడంటే ఇజ్రాయేలుకు మొదటి రాజును రెండవ రాజును మూడవ రాజును చేసింది సమూయేలే మొదటి రాజుగా ఎవరు చేశాడు సౌలును చేశాడు రెండవ రాజుగా దావీదును చేశాడు మూడవ రాజుగా సొలొమోను చేశాడు కనుక అంతటి గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు నీ జీవితం నా జీవితంలో చేస్తాడు కానీ రక్షణ మాత్రం లేకుండా సంఘంలో అడుగు పెట్టద్దు రక్షణ లేకుండా బలలో చేయబడ్డద్దు రక్షణ లేకుండా ఉండిలో డబ్బు వేయద్దు నీ డబ్బే అవసరం లే దేవునికి రక్షణ లేకుండా చేతులు తట్టద్దు రక్షణ లేకుండా భాషలు మాట్లాడద్దు నువ్వు ఏమి చేసినా అవన్నీ వ్యర్థమే నీకు కావాల్సింది రక్షణ మాత్రమే రక్షణ పాత్ర ఎప్పుడూ నీ దగ్గర ఉండాల్సిందే నువ్వు రక్షణ పాత్ర ఎప్పుడైతే నీ దగ్గర పెట్టుకుంటావో అపవాది నీ దగ్గర ఎంత మాత్రము రాడు కుక్కను కట్టేసి పెట్టేసున్నాం అనుకో రోడ్డు పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని ఏం చేస్తుందండి బహు బహు నరుస్తూ ఉంటుంది అది కట్టేసి ఉన్నాడు అయ్యా నువ్వు వాటికి ఏం భయపడు నువ్వు వెళ్ళు అంటాడు దేవుడు నేను వస్తాను రారా అంటాడు నువ్వు రాకుండానే ఉంటావు అంటే రక్షణ లే ఏదో దేవా 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 అని చెప్తున్నావు దేవుణ్ణి ఉండేవాడు ఈ కుక్కని ఆల్రెడీ కట్టేసి ఉన్నారు ఇది వదిలితేదా వస్తుంది లేకపోతే రాదని చెప్పి పోతా ఉంటాడు వస్తూ ఉంటాడు ప్రియ కుమారుడా కుమార్తె ప్రియ చెల్లి అక్క ప్రియ సహోదరుడా సహోదరి రక్షణ భాగ్యమును నువ్వు పొందుకున్నట్లయితే రక్షణను నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుని యొక్క మార్గంలో నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు దేవుని మార్గంలో నువ్వు లేదు అంటే మాత్రం నువ్వు ఎంత మాత్రము వృధా వేరే సంఘాల కథలు మనకు వద్దు కానీ ఆ సంఘంలో ఇట్లా పోతారు ఆ సంఘం అదంతా మనకు వద్దు కానీ మనకుంటున్న ఈ చిన్న సంఘంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూడగలమంటే నువ్వు రక్షణ పాత్రను తేజలో పెట్టుకోవాల్సిందే రక్షణ పాత్ర లేకుండా మాత్రము నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించుకోవద్దు ఇంకొక మాటను చూసుకుందాం కీర్తన గ్రంథము 87
సువార్త 88:13 చదవండి. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. చాలు చాలు. ఏం చేస్తున్నాడంట? ఎవరితో మనము మనవి చేసుకోవాలంట? దేవునితో మనవి చేసుకోవాలంట. ఏమని? ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. అంటే ఉదయకాలం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఉదయకాలం కొంతమంది లేచి టీవీ పెడేస్తారు, ఏమంటే దేవుని మాటలు వస్తాయి దీంట్లో, దేవుని పాటలు వస్తాయని చెప్పి. మంచిదే, తప్పని చెప్పలే. కానీ అది అయిపోయిన వాడిని ఆఫ్ చేస్తారంటే లే, మళ్ళీ అది పోతానే ఉంటుంది. ఏది టీవీ అనేది పోతానే ఉంటుంది. ఓ భక్తుడు చెప్పినాడు, మంచిగా చెప్పాడు. టీవీ అనేది ఎట్లా అంటే మధ్యప్రదేశ్ లాగా అంట. ఇది టీవీ అనేది మధ్యప్రదేశ్ లాగా. మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంటుంది ఇండియా మ్యాప్లో? ఎక్కడ ఉంటుంది ఇండియా మ్యాప్లో? మిడిల్లో ఉంటుంది. ఈ సైతాన్ కూడా టీవీ కూడా ఎక్కడ ఉంటుంది? ఇంట్లో మిడిల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? హాల్లో ఉంటుంది. ఈ బెడ్రూమ్ నుండి వచ్చేవాడు, ఈ బెడ్రూమ్ నుండి వచ్చేవాడు, బయట ఉండే లోపల వచ్చాడు, అందరికీ ఈ సాతాన్ కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీరియల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సీరియల్. ఆ సీరియల్లో వాడు కరెక్ట్గా పెట్టినాడు. ఎప్పుడు పెట్టినాడు? 10 నుండి 12 వరకు. ఆడవాళ్ళు చూస్తూనే ఉంటాడు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నవ్వేవాళ్ళు నవ్వుతూ ఉంటారు, సంతోషంతో ఉంటారు. మళ్ళీ అది అట్లే సాయంత్రం వస్తుంది. లాస్ట్లో ఒకటి వస్తుంది, టు బి కంటిన్యూడ్ అండి, రేపటికి. కనుక ఈ మధ్యప్రదేశ్ ఎంత భయంకరమైందంటే చాలా భయంకరమైంది. టీవీ చూడదని చెప్పలా, దేవుని మాట వినండి, చూడండి. కానీ ఈ మధ్యప్రదేశ్లో వచ్చే పనికిరాని వాటిని చూడొద్దండి. మీ జీవితంలో ఈ మధ్యప్రదేశ్, అందరి జీవితాల్లో మధ్యప్రదేశ్ భయంకరమైన కార్యం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దాన్ని కొట్లాడుకున్నా కొంచెంమంది చని కూడా పోయినారంట. కనుక ప్రియులారా, చాలా ఏళ్ళకు ముందు ఒక సీరియల్ ఒకటి వచ్చింది, చిత్తి అనే సీరియల్, తెలుసా మీకు? చిత్తి అనే సీరియల్ వచ్చింది. ఆ సీరియల్ వచ్చి అయిపోయిన తర్వాత ఒక సర్వే చేశారు. ఈ చిత్తి అనే సీరియల్ని సౌత్ ఇండియాలో, అనగా తమిళనాడులో ఎంతమంది చూసినారు అని చెప్పి ఏ ఊర్లు చూసింది సర్వే చేస్తూ వచ్చి ఒక 6 నెలల తర్వాత ఒక సర్వే చెప్పింది. ఆ సర్వే ప్రకారము తూత్తుకుడి అనే డిస్ట్రిక్ట్లో పీటర్సన్ పేట అనే ఒక చిన్న గ్రామంలో చాలామంది చూసినారంట ఈ సీరియల్ని. ఎట్లా చూసినారంటే సంఘానికి టైమే మార్చేసినారంట. ఇప్పుడు ఆదివారం వస్తూ ఉండింది ఆ సీరియల్, ఆదివారంలో సంఘ ఆరాధన 8 గంటలకు 10 గంటలకు, అది కూడా 10 గంటలకు వచ్చేది. ఏది? ఈ చిత్తి అనే సీరియల్. పాస్టర్ గారి దగ్గర వచ్చి కూర్చున్నారంట, సార్ ఆ చిత్తి అనే సీరియల్ వరదు, ఇదే నాంగో పాకునో, అదనాల టైం మాత్రం ఆరాధన టైం అని అంట. ఈ పాస్టర్ కూడా చూసి చూసి, సరే ఇది ఎదుపు ఎప్పుడూ వరదు, నమ్మ కూడా పోయి పాకలాం, మాతిలాను మాతిటాంగ. ఎంతవరకు? తూత్తుకుడి డయాసిస్ వరకు మార్చుకొని వచ్చేసినారు. ఒకనొక రోజున సునామీ వచ్చింది. ఏమొచ్చింది? సునామీ వచ్చింది. పీటర్సన్ పేట కనబడినేలా, ఎక్కడ సముద్రంలో కొట్టుకొని పోయింది. దేన్ని చూసి? చిత్తి అనే సీరియల్ని చూసి. వీళ్ళు ఈ లోకాన్ని చూసినారు కానీ దేవుని యొక్క మహిమను చూడలే. పాస్టర్ కాదు, పాస్టర్మ కాదు, అందరూ కొట్టుకొని పోయి ఎక్కడ ఉన్నారంటే బంగాళాఖాతంలో పడిపోయినారు. ఊరే లేదు. అది నీ జీవితం నా జీవితం కూడా ఇలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క మార్గంలో నడుచుకున్న వారి, ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని అనేక మందికి దీపం చూపిస్తూ ఉండాలి. యేసు ప్రభు ఒక మంచి మాట చెప్పాడు, దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కదా. ఆహా, ఎంత మంచి మాట! దీపం అనగా నువ్వు నేనే, రక్షణ పొందుకున్న నువ్వు నేనే. మనం ఎక్కడ ఉండాల్సిందంట? దీపస్తంభంపై ఉండాలా. దీపస్తంభంపై ఉంటేనే దీపం అనేక మందికి వెలుతురు చూపిస్తుంది. రక్షణ పొందుకున్న నీవు మంచం కింద ఉంటున్నావు అంటే అర్థం ఏంటంటే నీ రక్షణ సరిగా లేదని అర్థం. నువ్వు పొందుకున్న రక్షణ వేస్ట్, ఫేక్ అని అర్థం. నువ్వేం చేస్తున్నావంటే వేషాధారణ జీవితం చేస్తున్నావు. వాక్యంలో రాయబడి ఉంది, ద్విమనస్కులారా అనబడింది. ద్విమనస్కులు అంటే పాపము కావాలి, దేవుడు కావాలి. కుదరదు. ఒకసారి ప్రకటన గ్రంథం చూసుకుందాం. ప్రకటన
మూడవ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చెల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చెల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చెల్లగానైనను ఉండక నులి వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుడు తన నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాడంట. ఉమ్మి ఏంటంటే ఏమొస్తుంది? నోటి నుండి ముత్యాలు వస్తాయి, ఎంగిలి వస్తుంది. నిన్ను నన్ను దేవుడు అలాగ చేస్తాడు. ఎప్పుడు అంటే ది మనస్సు కలిగి లోకము కావాలి, దేవుడు కావాలి నువ్వు అనుకున్నావంటే ఉమ్మి వేస్తాడు. జాగ్రత్త, నువ్వు ఎంతటి మహాప్రవక్త అయినా, నువ్వు ఎంతటి మహాభక్తిపరాలైనా, భక్తిపరుడు అయినా నిన్ను దేవుడు నోటి నుండి ఉమ్మి వేస్తాడు. నువ్వు వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, ఓటి సాతాను పక్కన ఉండిపో, నరకానికి వెళ్ళిపోతావు, హ్యాపీ, అక్కడ పో, అందరు ఉంటారు. లేదా దేవుని పక్కన రా, కొంతమందే వస్తారు, దేవునితో సంతోషంకుంటావు. ఇది కావాలి అది కావాలి అంటే దేవుడు ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడు. జాగ్రత్త, ఆ ఉమ్మి వేసే పరిస్థితి నువ్వు నేను తెచ్చుకోకూడదు. ఎందుకనగా వేరే ఒక జన్మ ఉంది, ఆ జన్మలో ఇట్లా వస్తాం అట్లా వస్తాం అదంతా ఆలోచన లేదు. గలతీ పత్రికలో రాయబడి ఉంది ఏంటంటే, మనుషునికి ఒక్కసారే, తర్వాత వాడు మరణమైన తర్వాత తీర్పుకు నిలబడవలసిన వాడై ఉంటున్నాడు. కనుక ఆ తీర్పు దినమున నువ్వు నిలబడేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉమ్మి వేయబడతావు. కనుక నువ్వు ఉన్నా ఉండకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ రక్షణను నువ్వు పాడు చేసుకోకుండా, నీ రక్షణ నువ్వు వదిలివేయకుండా జాగ్రత్త కలిగి ఆయన మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీకు దేవుడిచ్చిన అన్ని దీవెనలు నీపై కుమ్మరించబడతాయి, నీ కుటుంబంపై కుమ్మరించబడతాయి. నువ్వు అనుకోని రీతిలో ఆశీర్వాదాలను పొందుకుంటావు. నువ్వు ఏమేమి కావాలో, ఏమేమి ఆలోచిస్తావు, అన్నిటి దేవుడు ఇష్టమైన ఇచ్చి వేస్తాడు. ఒకవేళ వీటన్నిటి నువ్వు వద్దు, ఈ లోకమే నాకు అవసరం అనుకున్నామంటే వెళ్ళిపోతావు. ఎక్కడికంటే పాదాలానికి వెళ్ళిపోతావు, నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి సమయం, అలాంటి యొక్క పరిస్థితులు, అలాంటి యొక్క స్థలములు నువ్వు ఉండిపోతావు. కనుక ప్రియులారా, మరొకసారి మనము మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఒకసారి ప్రవర్తన చూసుకోవాలి. నీ ప్రవర్తన సరిగా ఉంటేనే, నీ ప్రవర్తనలో తారుమారైతే వెంటనే నువ్వు మోకాలేసి దేవుని దగ్గర క్షమాపణ అడుగు. నువ్వు క్షమాపణలో నువ్వు సమాధాన పడ్డావంటే సంతోషంలో అడుగుపెట్టు లోపలికి. ఎందుకనగా ఈరోజు పరిశుద్ధ దినము కనుక వాక్యం కూడా ఏమొచ్చిందంటే, ఉదయకాలం నేను 3 గంటలంతా వాక్యం పెడతా ఉంటాను చాలామందికి. ఆ వాక్యం, రండి మనమందరము సంతోషంతో దేవుని మందిరానికి వెళ్ళదము. సంతోషంతో వెళ్ళాలి దేవుని మందిరానికి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా రాకూడదు. ఎందుకు సంతోషంతో వెళ్ళాలంటే, నువ్వు పొందుకున్న రక్షణ అట్లాంటిదయ్యా. నువ్వు పెద్ద కిరీటం నీ దగ్గర లేదు కానీ, ధనము ధాన్యము అది ఇది నీ దగ్గర లేదు కానీ, క్రీస్తు ఇచ్చిన రక్షణ నీ దగ్గర ఉంది. ఆ రక్షణ నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడు సమాధానంతోనే ఉంటావు. చాలామందిని చూసారా ధనవంతులు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒకరి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే ఫస్ట్ భర్త కూర్చోనంట. అయ్యా స్తోత్ర అయ్యా, నల్లా ఇరిగా నల్లా ఎంగ అమ్మా ఇల్లి అంట, ద వరద భారని చెప్పేసి వెళ్ళిపోయినా అంట. ఆయన కొంచెం ఆమె వచ్చిందంట. ఆయన మా ఎంగ మా ఊరు ఎంగ పోనారన్నా, అదే ఆవిరు అందరు రూమ్లోకి రారనిందంట ఆమె. సరే ఇట్లా పోయినాడు, ఈమె ఇట్లా పోయింది, పిల్లలు వచ్చినారంట. పిల్లలు వచ్చి అంకుల్ స్తోత్ర అంకుల్ ఎప్పుడు ఇరిగి నల్లా ఇరిగా ఎంగ అప్ప అమ్మ ఇప్పుడు ఎప్పుడు పోయిటాను ఆమె దూరు కదా అంకుల్ వాడు వెళ్ళిపోయినాడంట. బాగుంది, అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబంలో ఏం లేదు, సమాధానం లేదు. సమాధానం నీకు కావాలంటే రక్షణ పాత్రను సరిగా నువ్వు పెట్టుకోవాలి, రక్షణ పాత్రను సరిగా నువ్వు ఉంచుకోవాలి, రక్షణ పాత్రను నువ్వు కాపాడుతూ రావాలా. రక్షణను ఎల్లప్పుడూ నువ్వు దేవునికి ఆ సమాధాన భరితంగా నువ్వు దాన్ని ఉపయోగిస్తూ రావాలా. రక్షణను ఎప్పుడూ ఒక దీపముగా నువ్వు ఉంచుకోవాలా, దీపం అనేక మందికి వెలుతురు ఉండేట్టుగా ఉంచుకోవాలా. ఇవన్నీ లేకుండా నువ్వు సంఘంలో వచ్చి కూర్చుంటే అది దేనికి పనికిరాదు.
కొంతమంది డబ్బు ఏదో కష్టం ఉంది, ఆ కష్టం యేసు ప్రభు మందిరానికి పోతే వస్తుంది, కొంతమంది కూర్చుంటారు. కొంతమంది నా అనారోగ్యాలన్నీ పోతే బాగుంటుందని చెప్పి కూర్చుంటారు. ఇవన్నీ కాదు, కానీ నువ్వు రక్షణ పొందుకుంటే ఇవన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి, వస్తాయి వెళ్ళిపోతాయి, వాటన్నిటికీ అన్నీ పోతూ ఉంటాయి. కానీ రక్షణ మాత్రం అలా కాదు. నువ్వు ఒక్కసారి పోగొనుకున్నావంటే తిరిగి వేయబడిని అప్పము వంటి వాడాయను. ఎవరు? ఎఫ్రాయిము. ఎఫ్రాయిము ఎలా అయినంట, రొట్టెని ఏం చేయాలా, రెండు పక్కల కాల్చాలా. ఆ ఎఫ్రాయిము ఏమైనాడంట, లోకం పక్కమే ఉండిపోయినాడు వాడు, ఇంకొక పక్క వేయలేకపోయినాడు. అందుకే బైబిల్ కరెక్ట్గా మాటిస్తుంది, తిరిగి కాల్చబడని అప్పము వంటి తిరిగి వేయబడిని అప్పము వంటి వాడాయనంటే ఇంకొక పక్క కాల్లే, అది దేనికి పనికిరాదు. ఎఫ్రాయిములాగా నీ జీవితం నా జీవితం ఉండకూడదు, ఎఫ్రాయిములాగా ఉండకూడదు, యోసేపులాగా ఉండాలా. ఎంత కష్టం వచ్చినా బానిసత్వంలో ఉన్నా నా దేవుడైన ఆజ్ఞ నేను తప్పిపోకుండా గట్టిగా పట్టుకోవాలనే మరి జ్ఞానం కలిగి ఆలోచన కలిగి ఉండాలా. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు, తన యొక్క మహోన్నతమైన దీవెనతో నిన్ను నన్ను నింపుతాడు. ఒకలా ఇప్పుడు మనము చిన్నదిగానే ఉండొచ్చు, ఏమీ లేకుండా ఉండొచ్చు, అది ఆశీర్వాదమే. దేవుడు తనకు వచ్చే సమయంలోనే నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించాలంటే ఒక సమయం ఉంది, ఆ సమయంలోనే నిన్ను నన్ను హెచ్చిస్తాడు. కనుక ఆ సమయం కొరకు నీవు నేను ఏం చేయాలా, వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేయాలంటే ఆ రక్షణ పాత్రను ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలా. ఆ రక్షణ పాత్రను పట్టుకున్న వాడివైతే నువ్వు ఎల్లప్పుడూ నువ్వు సమాధాన సంతోషంతోనూ మరి ఆనంద దీవెనలతోనూ ఎప్పుడు మరి కలిసి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునగా ప్రార్థన చేసుకుందాం. మమ్మీ గల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఇంతవరకు నా ప్రభా, మీ యొక్క పరిశుద్ధమైన నా తండ్రి మరి వాక్యం చేత మాతో మాట్లాడినారు, మీకు స్తోత్రములు ప్రభువా. మరి ఈ మాటలు నా తండ్రి మా ఒక్కొక్కరు హృదయంలో నాటుకున్నప్పుడు ప్రభు చూపించండి. నా ప్రభు ఇంతవరకు నన్ను నిలబెట్టారు, మీకు స్తోత్రములు. నా తండ్రి నాకు ఫలంనిచ్చారు, మీకు స్తోత్రములు. ఇక్కడ కూర్చున్న వారందరినీ నా తండ్రి మీ యొక్క దీవెనతో నింపండి. కుటుంబంలో ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని శ్రమలున్నాయో మాకు తెలియదు నా ప్రభా. కానీ హృదయ ఆలోచనను నా తండ్రి చూడగల దేవుడు మీరు ఒక్కరే నా ప్రభా. కనుక ఒక్కొక్కరి నా తండ్రి మరి కుటుంబంలో ఉంటున్న సమస్యలన్నింటినీ తొలగించి వేసి మీ యొక్క సమాధాన సంతోషం నా తండ్రి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాం. మీరు మాకు నా తండ్రి ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రను పెట్టుకుని మేము అనునిత్యము ప్రార్థన చేస్తూ మరి నా తండ్రి మీ మందిరంలో గడుపుడు కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సంఘాన్ని దీవించు తండ్రి, ఈ సంఘంలో ఉంటున్న ప్రతి విశ్వాసిని దీవించు తండ్రి, ఈ సంఘమును కావలసిన ప్రతి ఒక్క అవసరతను తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. ఈ సంఘమునకు నా తండ్రి మరి కాపరిగా ఉంటున్న ఇన్మనాథన్ని, తన కుటుంబాన్ని దీవించి తండ్రి, తన తల్లిగారిని జీవించి నా ప్రభువ. అయా మీ యొక్క పరిశుద్ధమైన నా తండ్రి మరి పాటలు పాడుచు నా తండ్రి మీకు స్తుతులు అర్పిస్తున్న తమ్ముని దీవించిన కుటుంబాన్ని దీవించవలసిందిగా వేడుకుంటున్నాం. అయా దేవా మరి ఎక్కడెక్కడైతే నా తండ్రి మరి ఆరాధనలు జరుగుతున్నాయో అక్కడంతా మీ యొక్క కృపను దయను కుమ్మరించవలసిందిగా వేడుకుంటున్నాం. ఇంతవరకు నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడివి, ఇకపై కూడా తోడుగా నడిపించి వచ్చే వారము మరొకసారి అందరూ కలుసుకోవడానికి కృప చూపించవలసిందిగా వేడుకుంటూ, మీరు నడిపించిన మార్గంలో మేము నడుచుటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ, మీ దీవెనలు పొందుకొని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.